చేసుకోవడానికి, చోటమని గెలిపించుకోవడానికి మళ్ళీ నేను కార్యకర్తగా మీలో ఒకరిగా మా అమ్మ గెలుపు కోసం మీతో పాటు నేను కూడా కష్టపడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన పెద్దపిల్ల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఒకసారి మనకు పోటీగా ఎవరు వస్తున్నారని మాట్లాడుకున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు కొడుకుని పెట్టాలా, మా అన్నం తీసుకొచ్చుకోవాలా, మా భార్యను పెట్టుకోవాలా, ఎవరిని పెట్టుకోవాలో అర్థం కాక తికమగా పడుతున్నారు. ఒకరు ఇంకొకరు వాళ్ళ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి ఏం చేస్తారో, ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా కూడా కళ్ళు మూసుకొని ఇన్ని రోజులు ఉండి వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీకి పోతున్నారంట. నిన్న ఎవరు చెప్పినారు నాకు, నిన్న ఫోన్ చేసి టీవీ వాళ్ళు, మేడం ఇట్లా మీ పార్టీలో నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి పోతున్నారు, మీరు ఏమనుకుంటున్నారని చెప్పి నాకు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా పార్టీలోనే ఉన్నారని వాళ్ళు పార్టీలో ఉన్న సంగతి కూడా నన్ను మర్చిపోయినాను, వాళ్ళు ఉన్న సంగతి కూడా నాకు తెలియదని చెప్పిన ఆయనకి ఇంకొక సెలవు కూడా ఇచ్చిన రిపోర్టర్ కి. నాకు కాదు, నువ్వు ఫోన్ చేసి నేను ఎట్లా ఫీల్ అవుతున్నా అడగాల్సింది. నువ్వు ఫోన్ చేసి ప్రభాకర్ రెడ్డిని అడుగు, ఆయన ఈరోజు నాటకాలు ఆడుతున్నారు అందరూ. ఈరోజు పదవుల కోసము రాజకీయంగా లబ్ధి పొందడానికి వీళ్ళందరూ వీళ్ళు కలుసుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ కిందున్న వాళ్ళ వర్గానికి చెప్తున్నా, మీరు నష్టపోయినారు, మీరు కేసులు వేపించుకున్నారు, మీరు ఇబ్బందులు పడినారు. ఈ రోజు మిమ్మల్ని పక్కన పెట్టి ఆయన లబ్ధి పొందడానికి మరి వైఎస్ఆర్సీపీలోకి పోతున్నారు. వాళ్ళందరూ ఒకటే పిలిపిస్తున్నా, మీరు పడిన ఇబ్బంది, మీరు ఎదుర్కొన్న సమస్యలకి మరి గుర్తింపు రావాలంటే ఆ ప్రతి ఒక్క ఓటు కూడా మనకి పడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకు చాలా అంటే చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ చాలా మంది నా దగ్గరకు వచ్చి, అమ్మ మీరు ఎక్కువ సమయం ఇవ్వాలి, ఎక్కువ మీరు ఆలగడ్డలో ఉండాలని చెప్పి చాలా మంది చెప్తున్నా కూడా నేను చాలా వరకు ప్రయత్నించి ఇక్కడే ఉండడానికి కూడా నేను ప్రయత్నిస్తున్నాను. కానీ మీరందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలా, భూమా నాగిరెడ్డి గారికి శోభమ్మకి రాని పదవి ఈరోజు మనకు వచ్చింది. ఈరోజు నేను ఇక్కడే కూర్చుంటే రాష్ట్రంలో మనకి ఇచ్చిన బాధ్యతలు కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు వైజాగ్ కి పోయినా, గుంటూరుకి పోయినా, విజయవాడకి పోయినా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కడప, అనంతపురం ఎక్కడికి పోయినా కూడా ఈరోజు నేను పనులు చేయగలుగుతున్నాను. వాళ్ళందరూ కూడా ఎట్లా అమ్మా మీరు, మీరు ఆ కాన్స్టిట్యూన్సీ ఎట్లా ఉంది, మీ నియోజకవర్గం ఎట్లుంది, మీ వాళ్ళు ఎట్లున్నారంటే మా వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళు అక్కడ పనులు చూసుకుంటారు కాబట్టి ఇక్కడ నేను ధైర్యంగా వచ్చి బయట తిరగలుగుతున్నానని చెప్పి వాళ్ళందరికీ నేను చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారి గురించి కూడా నిజంగా భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ విధంగా ముఖ్యమంత్రి గారు మనకు సపోర్ట్ చేస్తున్నారు, ఏ విధంగా ఎంతో మంది మీ అందరికి ఇంకొకటి కూడా చెప్పాలా, మొన్న నందల్ ఎలక్షన్ లో ఓడిపోయిన వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా నన్ను ఎట్లా ఓడగొట్టాలనేది కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. నేను వాళ్ళందరూ కూడా ఒకటే హెచ్చరిక చేస్తున్నా, మీరందరూ కలండి, అందరూ ఇప్పుడు ఒకటే అవుతున్నారు, అన్ని అందరూ ఒకటయ్యి మనల్ని ఓడించాలని చెప్పి చూస్తున్నారు. బాగా కష్టపడండి నన్ను ఓడించడానికి, నేను గాని గెలిచి బయట పడితే మాత్రం ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. అంటే వాళ్ళ లాగా తప్పుడు కేసులు పెట్టడాలు లేకపోతే వాళ్ళ వాళ్ళని పట్టించడం ఇట్లాంటివి కాదు. ప్రజలు మిమ్మల్ని మర్చిపోయేలాగా చేస్తారు, ప్రజలు మీ పేరు మీ మతాల నుంచి గుర్తు పట్టకుండా చేస్తారు. ఎందుకంటే ఈ రోజు అభివృద్ధి చేసేది మనము, కష్టపడేది మనము, ఇబ్బందులు పడేది మనము, నాయకులను పోగొట్టుకుని మనము, తప్పుడు కేసులు పెట్టించుకుంది మనము. ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్పిన, సార్ మీరు బూత్ కమిటీ అని చెప్పి ఇంకొకటి అని చెప్పి మమ్మల్ని పిలిపించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఆలగడ్డ నంద్యాల రెండు నియోజకవర్గాల టికెట్ ను గెలిచి పూల కట్టి మీకు ఇస్తామని చెప్పి చాలా మంది నా దగ్గరకు వచ్చి మన వాళ్ళకి ఇంకా కసి రావట్లేదు, కసి రావట్లేదు అంటున్నారు. కసి ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు మా వాళ్ళకి కసి వస్తే అది మీరు భరించలేరు, కట్టుకోలేదని చెప్పి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.